కొన్ని రోజులుగా సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ప్రస్తుతం టాలీవుడ్ సినీ పెద్దలు సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా కరోనా కాటుకు బలైపోతున్నారు మరికొంతమంది తీవ్ర అనారోగ్యంతో కన్ను మూస్తుంటే మరికొంతమంది తీవ్ర అనారోగ్యంతో పాటు కరోనాతో కన్ను మూస్తున్నారు ఇటీవల తాజాగా సీతారామ శాస్త్రి గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అలాగే మరికొంతమంది సినీ దర్శకులు నిర్మాతలు సింగర్లు అనే తేడా లేకుండా చాలామంది కన్ను మూశారు ప్రస్తుతం అలాంటి సంఘటన చోటు చేసుకుంది దాంతో ఇప్పుడు ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకేసారి కరోనా కాటికి ముగ్గురు బలైపోవడం విశేషం అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ సింగర్గా పేరు తెచ్చుకున్న అతను ఒకరు కోలీవుడ్లో లో ఇద్దరు కన్నుమూయడం నిజంగా బాధాకరమైన విషయం అంటూ సినీ ప్రముఖులు సైతం నివాళులర్పిస్తున్నారు ఏదేమైనా ఇప్పటి వరకు ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా కరోనా కాటికి బలైపోతుంటే అందరికీ అందరికి షాక్ గుర్చేస్తున్నారు ఒకే రోజు ముగ్గురు కన్నుమూయడం అంటే మామూలు విషయం కాదు ఏదేమైనప్పటికీ సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకోవడం నిజంగా బాధాకరమైన విషయం అని టాలీవుడ్ సినీ పెద్దలు సైతం ఆశ్చర్యపోతున్నారు ఇటీవల మహేష్ బాబు సోదరుడు అయిన రమేష్ బాబు చనిపోయాడన్న విషయం తెలిసిందే తీవ్ర అనారోగ్య సమస్యలతో ఏఐజీ హాస్పిటల్కి తరలించినప్పటికీ ఆయన కన్ను మూసినట్టు తెలిసింది ప్రస్తుతం ఈ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకోవడం నిజంగా బాధాకరమైన విషయం అంటూ సినీ ప్రముఖులు చెప్పుకోవడం విశేషం ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం కరోనా తొందరగా వెళ్ళిపోవాలని కోరుకుందాం